హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఖాదీ వస్త్రం ఒక విప్లవాత్మకమైన వస్త్రం. అందులోకి పొందూరు ఖాదీకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకు అంటారా, స్వాతంత్ర పోరాటం నుంచి మొదలు పెడితే ఇప్పుడున్న రాజకీయ నాయకుల వరకు ప్రతి ఒక్కరూ కూడా పొందూరు ఖాదీనే ప్రిఫర్ చేస్తారు. దానికి కారణం, వాలుగు చేప ముళ్ళను ఉపయోగించి ఎక్కడా తయారు చేయబడినంత సన్నని దారంతో ఈ పొందూరు ఖాదీని తయారు చేస్తారు. ఎంతోమంది సినీ ప్రముఖులు కూడా పొందూరు ఖాదీనే వాడేవారు. అందులో మనం చెప్పుకోదగ్గ ప్రముఖులు ఏఎన్ఆర్ గారు కానివ్వండి, ఎన్టీఆర్ గారు కానివ్వండి, లేదు అనుకుంటే శోభన్ బాబు కానివ్వండి, వీళ్ళందరూ కూడా బ్రతుకున్నన్నాళ్ళు కూడా వాళ్ళు వాడే వస్త్రాన్ని పొందూరు నుంచి తెప్పించుకొని మరీ వాడేవారు. అంతేకాదు, రాజకీయ నాయకులు కూడా పొందూరు ఖాదీనే వాడతారు. అందులో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా ఈ పొందూరు ఖాదీనే ఉపయోగించేవారని చెబుతున్నారు. వెంకయ్య నాయుడు గారు కూడా ఈ పొందూరు ఖాదీనే ఉపయోగించేవారు. అయితే ఇంత జనాదరణ పొందిన పొందూరు ఖాదీ ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉంది? ఇప్పటి వరకు ఉన్న తరాల వీవర్స్ అందరూ కూడా వాళ్ళ కుల వృత్తిని చేపడుతున్నప్పటికీ వీళ్ళ తర్వాత తరాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఈ పనిలో కొనసాగడానికి నిరాకరిస్తున్నారని తెలుస్తుంది. దానికి కారణం ఏంటి? ఇవన్నీ తెలుసుకునే తరుణంలోనే సుమన్ టీవీ పొందూరు వచ్చేసింది. మనం ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా పొందూరు గ్రామంలో ఉన్నాము. ఇక్కడ వీవర్స్ లైఫ్ స్టైల్ ఏంటి, ఒక చీర నేయడానికి లేదా ఒక వస్త్రం నేయడానికి వాళ్ళకి ఎంత సమయం పడుతుంది, ఎన్ని రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు, వీళ్ళ యొక్క బాగోగుల కోసం, వీళ్ళు ముందుకు వెళ్ళడం కోసం గవర్నమెంట్ ప్రవేశపెట్టిన పథకాలు ఏవే ఉన్నాయి, వాళ్ళకి ఏం వర్తిస్తున్నాయి, ఇంతకు ముందుతో కంపేర్ చేసుకున్నట్లయితే వీళ్ళు అభివృద్ధి చెందారా లేదా, వీళ్ళ జీవన విధానం మెరుగుపడిందా లేదా, ఈ అంశాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి, మనం ఇప్పుడు పొందూరులో ఉన్న మూగోడుగోరు వీధిలో పట్టుసాలీలు అంటే ఎవరైతే చేనేత కార్మిక మహిళా కార్మికులు ఉన్నారో వాళ్ళ దగ్గర ఉన్నాము. అసలు ఒక ఖాదీ వస్త్రాన్ని తయారు చేయాలి అంటే దానికి కావాల్సింది మొట్టమొదటిగా నూలుపోగు, అదే అండి దారం. ఆ దారాన్ని తయారు చేయడానికి వీళ్ళు ఎంత శ్రమ పడతారో చూద్దాం. ఒక దారాన్ని తయారు చేయాలి అంటే మొత్తం 8 రకాలైనటువంటి పద్ధతులను అవలంబించాలి అంటున్నారు. అవేంటో ఒక్కసారి ఇక్కడ తయారు చేసేటటువంటి మన మహిళా కార్మికులు ఉన్నారు, వీళ్ళ ఒక్కొక్క ప్రాసెస్ని మనకి చూపిస్తే ఏ విధంగా అసలు ఒక దారం పోగు బయటకు వస్తుంది అనేది చూద్దాం. అమ్మ, మీ పేరు? కే సత్యవతి. మీరు చెప్పండి, ఫస్ట్ అంటే ఒక నూలు పోగు తయారు చేయడానికి మొట్టమొదట మనం ప్రారంభించాల్సినటువంటి పద్ధతి ఏంటి? ఫస్ట్ది మొట్టమొదట ప్రారంభించవలసింది చేప ముళ్ళతో పత్తి వేరడం. పత్తి వేరిన తర్వాత నిడుపురాటన నిడ్డం, నిడిసిన తర్వాత పింజెట్టడం, పింజెట్టిన తర్వాత పొడి తీయడం, పొడి తీసిన తర్వాత బ్యాన్లీ చేయడం, బ్యాన్లీ చేసిన తర్వాత ఏక్ సుట్టడం, ఏక్ సుట్టిన తర్వాత వడకడం, ఉడికిన తర్వాత కదురు పొయ్యడం, అది 8 చెలప్పేయడం. ఈ 8 రకాల ప్రాసెస్లు మాకు చెప్పారు కదా, ఈ 8 ఒక్కో తరం తర్వాత ఒకటి చేసి చూపిస్తారా? మొట్టమొదటి చేస్తుంది ఎవరు? మీరు. అమ్మా, మీరు చెప్పండి, మీరు ఏం చేస్తున్నారు, ఇదేంటి? పత్తి పని చేస్తున్నాం, చేప ముళ్ళతో పత్తి వేస్తున్నాం. ఏ చేప ముళ్ళు? ఇది వాలి చేప. వాలి చేపతో పత్తి వేస్తాం, వేరిన తర్వాత నిడుస్తాం, నిడిసి పింజి పెడతాం, పింజి పెట్టి పొడి తీస్తాం, పొడి తీసి బ్యాన్లు చేస్తాం, బ్యాన్లు చేసి ఏక సుడతాం, ఏక సుట్టి ఉడుకుతాం, ఉడికి దారం పోస్తాం రాటి మీద శిలప్పేంతాం. ఈ వాలుగు చేపని మీరు కొనుక్కుంటారా? ఈ ముళ్ళుని కొనుక్కోవడమేనండి, కొనుక్కోవడమే. ఎవరైనా తెస్తే వాళ్ళ దగ్గర ఈ వాళ్ళ చేప కొనుక్కుంటాం, కొనుక్కొని పరిసరం చేస్తాం. సుమారు ఎంత ఉంటుంది అదో ఒక చేప ముళ్ళు? ఇది ఒక 20 రూపాయలు, 25 రూపాయలు ఉంటుందండి. 25 రూపాయలు ఇది లేదా పని జరగదు, ఇది ఉండాలండి. అది ఒక ముళ్ళుని మనం సుమారు ఎన్నిసార్లు ఉపయోగించవచ్చు? మంచి ముళ్ళు అయితేనే వచ్చి ఒక 6 వరకు పర్లేదు, లేదు అలాంటి ఇలాంటివి అయితే 2-3 నెలలు. ఫస్ట్ పని ఏంటి అంటే ఇగోండి, ఇది వాలుగు చేప ముళ్ళు. ఈ ముళ్ళుతో దీనిలో పత్తిని పెట్టి దీని నుంచి ఇలా పత్తిని వేరు చేయడం ఇప్పుడు చూపించారు కదా. దీని తర్వాత ప్రాసెస్ అంటే రెండో పద్ధతి పిక్కలు తీయడం, అంటే పత్తిలో ఉండేటటువంటి చెత్త ఏదైతే ఉందో దాన్ని మొత్తం ఇలా తీయాలి. అలా తీస్తే అలాంటి చెత్త అనేటటువంటిది మనకి బయటకు వస్తుంది. ఈ పత్తిలో నుంచి ఈ పిక్కను వేరు చేస్తారనమాట. ఇది వేరు చేయడం, ఈ ప్రాసెస్ ఇప్పుడు చూద్దాం.
పత్తి నిడుస్తున్నాం ఏరిందండి పిక్క తీయడం, అది ఇది రెండవది. మూడవది కూడా అగొండ ఆవిడ చూపించుతుంది. ఇది రెండవ పద్ధతి. దీన్ని పత్తిలో నుంచి మనం ఇప్పుడు పిక్కని వేరు చేస్తున్నాం. ఈ వేరు చేసిన దాన్ని మనం మూడో ప్రాసెస్లో ఏం చేస్తారో చూద్దాం. ఫస్ట్ మన వాలుగు చేప ముళ్ళ నుంచి పత్తిని నిడిమారు. నిడిమిన తర్వాత పత్తి నుంచి పిక్కను వేరు చేశారు. ఇది రెండవ పద్ధతి. ఇప్పుడు మూడవ పద్ధతి, ఏదైతే పత్తిని మనం పిక్కల నుంచి వేరు చేసి దాన్ని మంచిగా తీసుకున్నామో, ఆ తీసుకున్నటువంటి పత్తి ఏదైతే ఉందో దాన్ని పింజి పెట్టడం అనే ప్రాసెస్తో పిలుచుకుంటాము. ఇది మూడవ పద్ధతి. అమ్మ మీరు చెప్పండి, దీన్ని ఏ విధంగా అంటే ఇది ఏంటి, అసలు ఏ యంత్రం ఇది? ఇది పత్తి ఏరింది, నిడుస్తాం. నిడిసింది పత్తి పింజి పెడతాము. ఈ పింజి పెట్టింది ఈ పొట్టులు తీస్తాం. పొట్టులు తీస్తాం. పొట్టులు తీసి బ్యాలన్స్ వేస్తాం. బ్యాలన్స్ వేసి ఏగు చుడతాం. ఏగు చుట్టి రాట్నం పెట్టి ఉడుకుతాము. ఆ ఉడికింది కొదురు పోస్తాం. కొదురు పోసింది సిలప్ పేంతాం. మీరు ఏం చేస్తున్నారు, అది ఏ కర్రతో తయారు చేస్తారు? ఇది రేం కర్ర, ఇది గెట్ట ముక్క. ఇది మూడో పని. పత్తి పింజి పెట్టింది, ఈ పింజి ఎట్టింది, పొట్టులు తీస్తాము. పొట్టులు తీసి బ్యాలన్స్ వేస్తాం. బ్యాలన్స్ వేసింది ఏగు చుడతాం. ఏగు చుట్టింది ఉడుకుతాము. ఆ ఉడికింది కొదురు మీద పోస్తాము. ఆ కొదురు మీద రాయటి మీద తీసి సిలప్ పేంతాం. అది కద్దరు ఆపీస్కి ఇస్తాము. ఇప్పుడు ఇది మూడవ పద్ధతి. మూడవ పద్ధతి తర్వాత నాలుగవ పద్ధతి చూద్దాము. అమ్మ నాలుగవ పద్ధతి ఏంటి, ఏం చేస్తాం? ఇప్పుడు మూడో పద్ధతి చేయడం ద్వారా ఏమవుతుంది పత్తి? దీనిలో ఆల్రెడీ మనం పిక్కను తీసేస్తున్నాము. తీసిన చెత్త ఉందండి, ఈ చెత్త కానీ తీయకపోతే బార తెగిపోద్ది, బార బాగా రాదండి. పొడి తీసి బ్యాన్లీ చెయ్యాలమ్మ, అది దీని పద్ధతి. ఇది నాలుగో పద్ధతి. ఇది మూడు ప్రాసెస్లు అయిపోయి, ఇది నాలుగోది. ఐదోది బ్యాన్లీ చేయడు. ఇది కానీ ఇలాగే పిక్కను శుభ్రం చేసిన తర్వాత ఏకుతారు. ఏకు ఏకడం అంటే పత్తిని విడదీయడం అనమాట. దేనికి అది అంటే దీనిలో ఏ చిన్న ఉన్న చిన్న చెత్త ఉన్నా సరే కనిపిస్తుంది బయటికి క్లియర్గా. ఈ కనిపించినటువంటి పత్తి ఏదైతే ఉందో దీన్ని మళ్ళీ ఇందుగో ఉండి, ఇలా ఉంది కదా, ఈ కనిపిస్తున్నటువంటి చెత్తను మళ్ళీ ఇదంతా కూడా తీయాలి. లేదు అనుకున్నట్లయితే మనం ఏదైతే వస్త్రం తయారీలో ఈ నూలుపోగు అంటే ఈ దారాన్ని ఉపయోగిస్తామో, అప్పుడు వస్త్రం దారం తెగిపోయేటటువంటి ప్రమాదం ఉంటుంది. వస్త్రం కూడా సరిగ్గా తయారవ్వదు. అందుకోసం అని చెప్పి ఇందులో ఉన్న చిన్న చెత్తను కూడా వీళ్ళు వేరు చేస్తున్నారు. ఇప్పుడు ఇది మనకి ఐదవ పద్ధతి. ఐదవ పద్ధతి అంటే బ్యాన్లీ చేయడం. అంటే ఏం లేదండి, మనం తీసుకున్న పత్తి ఏదైతే ఉంటుందో దాన్ని కొంచెం మెత్తగా ఒక షేప్లోనికి తీసుకురావడం అనమాట. దీన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇలా చూసిన విధంగా ఇలా సన్నంగా దారాన్ని బ్యాన్లీ చేయడం అని చెప్తున్నారు వీళ్ళ భాషలో. ఇదో ఐదవ పద్ధతి. చెప్పండి అమ్మ ఇది ఏంటి, అసలు దీని తర్వాత ఇది ఎందుకు ఉపయోగపడుతుంది? ఇది ఎందుకంటే బ్యాన్లీ చేసిన తర్వాత అండి ఇది ఉపయోగించింది. ఏక్ చుడతాం, ఏక్ చుట్టేసి ఉడుకుతాం. ఉడికేసి పోస్తాం. పోసిన తర్వాత చిలపేంతాం. ఆఫీస్కి పట్టుకెళ్తాం, వాళ్ళు డబ్బులు ఇస్తారు. అది మెత్తగవుతుంది, మెత్తతనం. ఇలాగ ఏరేసి ఏకేసి ఏక్ చుట్టలే. ఇది బ్యాన్లీని చేస్తేనే మెత్తతనం వస్తుంది, లేకపోతే రాదు. ఇది అది పత్తి మెత్తతనం వస్తుంది. మెత్తనం వస్తే బాగా సున్నితంగా వస్తుంది. అది సున్నితంగా వస్తుంది, నేతగాడికి బాగుంటుంది. చూస్తున్నాం కదా, ఈవిడ చేస్తున్న పని మనం ఏడవ పద్ధతి కింద చెప్పుకోవచ్చు. మీరు ఇది ఆల్రెడీ మనం మూడో పద్ధతిలో కూడా దీన్ని ఉపయోగించాం. అంటే ఏంటి, చెత్త ఏరడానికి అలాగే మళ్ళీ వణికిన పత్తి ఏదైతే ఉందో అంటే మెత్తగా చేసుకున్న పత్తి ఏదైతే ఉందో దాన్ని కూడా మళ్ళీ చేయడానికి మనం ఈ పద్ధతినే ఉపయోగిస్తామని తెలుస్తుంది. ఇప్పుడు చూసారు కదా వీళ్ళు ఒక అదేంటి చుడుతుంది, దాన్ని ఏకు చుట్టడం అంటాము. ఆ మెత్తగా చేసుకున్నటువంటి పత్తి ఏదైతే ఉందో దాన్ని వణికి మళ్ళీ దాన్ని ఏకు చుట్టి దాన్ని నున్నగా ఒక ఒక దారం రూపంలోనికి తీసుకొచ్చిన తర్వాత ఎనిమిదవ పద్ధతి లాస్ట్ అండ్ ఫైనల్ అండి, వణుకుతారు. అంటే ఏంటి, దీన్ని రాట్రంలో పెట్టి. ఇది మనందరికీ కూడా సుపరిచితమైనటువంటి ఒక యంత్రం. ఎందుకు అంటే గాంధీ గారిని ఎక్కువగా మనం చూసుకున్నట్లయితే ఈ యంత్రాల దగ్గరే మనం చూసేవాళ్ళం. సో వీళ్ళందరూ కూడా గాంధీ గారి దగ్గర
నుంచే నేర్చుకుని ఆ పద్ధతులనే ఇప్పటికీ అవలంబిస్తున్నారు అని చెప్తున్నారు. ఇది మనం తీసుకున్నట్లయితే దీన్ని మనం రాట్నం కింద చెప్పుకోవచ్చు. ఏడో ప్రాసెస్ తర్వాత ఉండేటటువంటి పత్తి ఏదైతే ఉందో ఇప్పుడు దాన్ని వీళ్ళు వణుకుతారు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ దారం తయారు చేయడంలో చిట్ట చివరి ప్రాసెస్లో ఉన్నాము. ఇది 8వ పద్ధతి కింద మనం చెప్పుకోవచ్చు. అయితే అసలు ఇది ఏంటి, దీన్ని రాట్నం అంటారన్నంత వరకు తెలుసు, కానీ ఇక్కడి నుంచి థ్రెడ్స్, ఈ దారాలు లేదంటే కొబ్బరి పీచు, దీన్ని ఏమని పిలుచుకుంటాం, అసలు ఏంటి ఇవన్నీ మీరు చెప్పండి. దీని ద్వారా మనం రాట్నం, దీని రాట్నం అంటారు. ఇది గాంధీ గారు కూడా యూజ్ చేసేవారు కదా. ఈ చక్రం తిప్పేటప్పుడు అది పట్టుకొని తిప్పుతున్నప్పుడు ఈ ఇది కదిలి ఇది పైకి వస్తుంటేనే థ్రెడ్ మనకు వస్తుంది. అది ఇది కదలాలి అంటే మధ్యలో మనకి ఒక థ్రెడ్ అంటూ ఉండాలి. ఇది నైలాన్తో తయారవుతుంది. సో ఇది నైలాన్తో తయారవడం వల్ల మనకి ఎంతసేపు ఇలా చేసినా తిప్పినా సరే థ్రెడ్ తెగకుండా ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఇది లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకుంటారు. దీన్ని ఏకు అంటారు. ఇప్పుడు చూపించారు కదా ముందు ప్రాసెస్లో, దీన్ని ఏకు అంటారు. ఏ పత్తిని ఏకి శుభ్రం చేసి ఇలా చేశారు సన్నగాను. ఇదేమో దాన్ని అరటి తాలూకా బెరడు, అరటి చెట్టు బెరడు ఉంటుంది కదా, దాన్ని అరటి దవ్వ అని పిలుస్తారు వీళ్ళు. దానిలో పెట్టి రెండు వేర్ల మధ్యన ఇలా పెట్టి తీయడం వల్ల సన్నగా వస్తుంది థ్రెడ్. ఎంత సన్నగా వస్తే క్లాత్ అనేది అంత శుభ్రంగా నీట్గా ఉంటుంది. నూలు అనేది ఎంత సన్నగా వస్తేనే బట్ట అనేది పల్చగా తడిని పీల్చే అది వేగంగా పీలుస్తుంది చెమటని గట్ట. దానివల్ల నూలు బాగుంటుందన్నమాట, అందుకు అలా తిప్పుతారు. మనం ఇప్పుడు ఒక వస్త్రానికి, ఒక ఖాదీ వస్త్రానికి కావాల్సినటువంటి నూలు పోగును ఏ విధంగా తయారు చేస్తున్నారో చూద్దాము. ఇందులో మొట్టమొదటి ప్రాసెస్ నుంచి 8 రకాలైనటువంటి ప్రాసెస్లు ఉంటాయి, అంటే 8 రకాలైనటువంటి పద్ధతుల్ని ఉపయోగిస్తారని చెప్తున్నారు. అయితే మొట్టమొదటి పద్ధతిని మనం ఏమని చెప్పుకోవచ్చు అంటే వాలుగ చేప ముళ్ళు. ఏదైతే వాలుగ చేప ఉందో ఆ చేప ముళ్ళతో పత్తిని ఫస్ట్ శుభ్రం చేసుకుంటారు. ఇక్కడ చూపిస్తున్నట్టు ఆ వాలుగు చేపలో ఆ పత్తిని పెట్టి అలా ఆ పత్తిని ముందు నీట్గా శుభ్రం చేసుకున్న తర్వాత దాని రెండో ప్రాసెస్కి ఆ పత్తిని ఉపయోగించడం జరుగుతుంది. అది మొదటి పద్ధతి. రెండవ ప్రాసెస్కి వచ్చేసరికి మనం ఇక్కడ చూసుకోవచ్చు, శుభ్రం చేసిన పత్తితో పిక్కలు తీస్తారు. అయితే ఏదైతే ఆ వాలుగు చేప ముళ్ళతో మనం శుభ్రం చేసుకున్నామో ఆ పత్తి నుంచి పిక్కలను కూడా వేరు చేస్తారనమాట. దాని తర్వాత మనం మూడో పద్ధతిలో ఎక్కిళ్ళతో పింజి పట్టడం. దీనివలన పత్తిలో ఉండేటటువంటి చెత్త ఏదైతే ఉంటుందో దాన్ని శుభ్రం చేస్తామా, అంటే పత్తి నుంచి పిక్కను వేరు చేయాలి. వేరు చేసిన పిక్కలో నుంచి పత్తిలో నుంచి చిన్న చిన్న ఉండేటటువంటి చెత్తను కూడా మళ్ళీ తిరిగి శుభ్రం చేసుకోవాలి. దాని తర్వాత మళ్ళీ ఏం చేస్తాము, ఈ ఏకిళ్ళు దేంతో తయారు చేస్తారంటే ఏకిళ్ళు ఎక్కువగా రేగు కర్రతో తయారవుతుందని చెప్తున్నారు. ఈ రేగు కర్రకి గట్టితో తయారు చేస్తారు. దాని తర్వాత మనం నాలుగో ప్రాసెస్కి వచ్చేసరికి ఈ ఏకిన పత్తి ఏదైతే ఉందో దీన్ని బేల్ని చేయడం అని చెప్తారు. అంటే ముందు మనకు ఉండేటటువంటి ఒక యంత్రంలో ఆ పత్తిని పెట్టి తిప్పుతూ ఉంటారు. దీని ద్వారా పత్తి ఏదైతే ఉందో అది శుభ్రంగా చాలా మెత్తగా మృదువుగా తయారవుతుంది. ఈ మృదువుగా తయారైనటువంటి పత్తిని మళ్ళీ తర్వాత ప్రాసెస్కి వీళ్ళు ఉపయోగించడం జరుగుతుంది. బేల్ని చేసినటువంటి పత్తి ఏదైతే ఉందో దాన్ని మరలా ఏకిళ్ళతో మెత్తగా చేసి ఏకు చుడతారు. అంటే ముందు మనం మూడో పద్ధతిలో ఏదైతే ఏకు అని చెప్పుకున్నామో దీన్ని వీళ్ళు ఒక నూలు పోగు తయారు చేయడంలో 2 ఉపయోగిస్తారు. దీని ద్వారా మళ్ళీ పత్తిని శుభ్రం చేసుకుని మెత్తగా తయారు చేస్తారు. ఈ ఈ ఈ బేత్నికి మనం ఈ బేల్ని చేయడానికి ఉపయోగించేటటువంటి కర్ర ఏదైతే ఉందో దాన్ని రేగు కర్రతో మనం తయారు చేస్తారని చెప్తున్నారు. దాని తర్వాత చివరిగా మనం ఈ పత్తిని అంతా శుభ్రం చేసిన తర్వాత ఈ శుభ్రం చేసినటువంటి పత్తి ఏదైతే ఉందో దాన్ని ఏకంగా రాట్నానికి పెట్టి అరటి దవ్వలో పెట్టి రాట్నం సహాయంతో దారం తీయడం చూడవచ్చు. ఇప్పుడైతే ఈ రాట్నం ఉంది కదా, ఈ శుభ్రపరిచిన పత్తిని ఇక్కడ చూపించినటువంటి అరటి దవ్వలో పెట్టి ఆ పత్తి నుంచి మళ్ళీ మనం సన్నగా రాట్నంతో తయారు చేయడం జరుగుతుంది. సో ఇలా ఒక పత్తిని లేదా ఒక నూలు పోగుని తయారు చేయడం కోసం మనం ఇంత శ్రమ పడిన తర్వాత ఒక దారం అనేటటువంటిది వస్తుంది. ఇక్కడ నుంచి వచ్చినటువంటి దారం ఏదైతే ఉందో దాన్నే మనకి ఖాదీ వస్త్రాల తయారీలో ఉపయోగించడం జరుగుతుంది. మనం వస్త్రం రూపంలో చూసేటటువంటి వస్త్రానికి కావాల్సినటువంటి దారాన్ని తయారు చేయడానికి మహిళా కార్మికులు ఇంత కష్టపడుతున్నారు. దీని తర్వాత మార్కెట్లో మనకి వస్త్రం అనేది బయటకు రావడం జరుగుతుంది. అందుకే మనకి ఖాదీతో తయారు చేసేటటువంటి వస్త్రాలకి ఎక్కువ ఖరీదు అనేటటువంటిది
ఉంటుంది. ఎందుకు అంటే దీనికి కావాల్సినటువంటి అన్ని పదార్థాలని, అన్ని ముడి వస్తువుల్ని కూడా ఖర్చుతో కూడుకున్నటువంటివి. ఇది ముఖ్యంగా మనం చెప్పుకోదగ్గింది అయితే కుటీర పరిశ్రమల కింద చెప్పుకోవచ్చు. గాంధీ గారు కలలు కన్నటువంటి స్వగ్రామం పొందూరు. దీనిలో ముఖ్యంగా మహిళా కార్మికులు కుటీర పరిశ్రమలోనే ఉంటూ ఇలా ఖాదీ వస్త్రానికి కావలసినటువంటి నూలు పోగులను తయారు చేస్తూ వాళ్ళ జీవనానికి కావలసినటువంటి ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. అమ్మ, మీరు చెప్పండి, మీకు దీని ద్వారా ఎంత ఆదాయం వస్తుంది? ఎంత ఆదాయం అంటే పనులు, అన్ని ఇంట్లో పనులు వచ్చే అన్నీ చేసుకుంటే అవదు పని కంప్లీట్గా, లేదంటే ఒక సెల్ పడకొచ్చు. ఈ నూలుని, ఈ దారానికి మనకి మజూరి ఇస్తారు కదా, ఈ మజూరిని దారం ఎంత సన్నగా ఉంటే, అంత సన్నగా మనం తయారు చేస్తే అంత డబ్బులు అనేవి ఇస్తారు. ఆ కౌంట్ని మనం ఏ విధంగా చెప్పుకోవచ్చో చెప్పండి. హండ్రెడ్ సన్నగా ఉడికితే 100 కౌంట్ వస్తుంది, లేదంటే 70 వస్తుంది, 80 వస్తుంది, 60 వస్తుంది చెప్పలేము. అది ముతక, దానికి తగిన డబ్బులు రావు. దీనికి వస్తే తగిన డబ్బులు, ఒక్కొక్కరు చేసిన బట్టి ఒక్కొక్కరు కౌంట్ వస్తుంది. రోజుకి మీరు దీని మీద ఎంత అంటే, ఒక ట్రిప్కి మీరు దారం తీస్తే ఒక కౌంట్కి ఎంత వస్తుంది? రోజంతా ఏటే ఇసుపు లేకన్నా చేస్తే ఒక మనిషి ఒక 100 రూపాయలు వస్తాయి. అంతకేదో రాదు, అది కరెక్ట్. రోజంతా కూడా కష్టపడి శ్రమిస్తే వాళ్ళకు వచ్చేది 100 రూపాయలు. ఒక దారం పోగును తయారు చేయడం కోసం ఇన్ని గంటలు శ్రమిస్తే అది కూడా చాలా శారీరకంగా కష్టపడాలి, అలాగే మానసికంగా కూడా మనం ఒత్తిడిని తట్టుకొని ఒక దారం పోగును తయారు చేస్తే వీళ్ళకి వచ్చేటటువంటి ఆదాయం 100 రూపాయలు. అందుకే ఖాదీ వస్త్రాలు లేదా చేనేత కార్మికులు కష్టానికి తగినటువంటి ఫలితం లభించట్లేదు అంటే, ఇంత కష్టపడిన దానికి వాళ్ళ శ్రమకి తగినటువంటి ఫలితం రావట్లేదు అంటే మనకి ఇప్పుడు వాస్తవంగా మనం చూస్తున్నాము. ఎందుకు అంటే వీళ్ళు ఒక అంటే ఇది ఒక మహిళే 8 రకాలైనటువంటి ప్రాసెస్లని కూడా చేస్తారు. ఈ 8 రకాలైనటువంటి పద్ధతుల్ని అవలంబించిన తర్వాత ఒక దారం పోగు అనేది మనకి తయారవుతుంది. దీనికి వాళ్ళకి వచ్చేటటువంటి మజూరి మాత్రం 100 రూపాయలు. అంటే కష్టానికి సంబంధించిన విషయంలో కనీసం సగం ఆదాయం కూడా వీళ్ళకి రావట్లేదని మనం అర్థం చేసుకోవచ్చు. నా పేరు మాడుగుల పార్వతి. మేము పుట్టిన కానించి మాకు ఏ పని రాదు, ఈ ఒడుగు పనే వచ్చినాం. తెల్లవారి నుంచి 9 గంటలు 9:30 కానించి పత్తి చేసుకొని కూకుంటే శిల్ప అవడం కష్టం. ఒక్కదాన్నే చేసుకోవాలి, శిల్ప అవడం కష్టం. బేసారి తొలి రోజు పత్తి చేసుకుంటే మరస్ట్ నాడు కానీ రాటనం పెడితే ఒక శిల్ప అవుతుంది మాకు, వాటి మీద 100 రూపాయలు వస్తుంది. మీ కుటుంబం మెయింటెనెన్స్ కానివ్వండి అవన్నీ ఎలాగా? మరి మా ఆయన అదిగో కద్దరేపిస్తే దాంబర్ సరకా తెచ్చారు, వాటి మీద అతను చేస్తారు. మాకు ఒక పాప అయితే పాపకు పెళ్ళి అయిపోయింది సరిగా పలిచ్చాం, వాటి మీద బతుకుతున్నాం. మరి మేము మాకు మరి ఆధారము లేదు. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు చేస్తున్నారు రాటనమా? మా చిన్నప్పటి నుంచి అదే పని, మా జ్ఞాపకం తెలిసిన కానించి రాటనం పనేనండి, మరి ఇంకే పని లేదు. మా మీదక మునుపు కానించి ఈ పని. మరి పిల్లల చదువులు ఇవన్నీ మీరు సంపాదించిన దీంతోనే కొనసాగుతుందా? చేసేవారు మా ఆయన టాటర్ డ్రైవింగ్ చేసేవారు, అతనికి ముడుకులు నొప్పి మరి చేయలేకపోయారు. వాటి మీద ఆ పాపకు పెళ్ళి గట్ట చేసాము, వీటి మీద ఏటి పెళ్ళిళ్ళు చేసేస్తాము, ఈ ఉడికిన దాని మీద అంతే. ఇప్పుడంటే ఈ 100 రూపాయలు రేట్ పడ్డదా, అంతకు మునుపు 100 కాదు, 30 రూపాయలు 5 అనాలు 1.5 రూపాయలు గట్ట ఉండి శిల్ప, ఇప్పుడు పెరిగింది. ఈ పెరిగిన దాని మీద 100 రూపాయలు వస్తుంది. మీకు కావాల్సినటువంటి పత్తి ఏదైతే ఉందో ఆ పత్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఆఫీస్ నుంచే మాకు ఇస్తారు ఆఫీస్ వాళ్ళు ఎక్కడ చేస్తారో కానీ. కేజీ 300 ఈ పత్తి, ఆ పత్తి ఇస్తారు వాళ్ళు. మేము చేసేసి శిల్పలే మచ్చి పట్టుకెళ్ళి ఇస్తే మాకు డబ్బులు ఇస్తారు. శిల్పలు లెక్క కౌంట్ బట్టి శిల్పలు బట్టి ఇస్తారు. 100 కౌంట్ అయితే 100 రూపాయలు వస్తుంది, కౌంట్లు మారిపోతే అన్ని డబ్బులు రావు. వీళ్ళు తయారు చేసిన దారం అయితే 90 రూపాయలు, 100 అయితే 100 రూపాయలు, అలా మీకు మజూరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే మరి డబ్బులు రావు. ఈ 100 కౌంట్ అయితే సన్నమైతే 100 రూపాయలు వస్తుంది. నా పేరు మాడుగుల పార్వతి. చూసారు కదా, ముందు మనం ఎవరైతే మహిళా కార్మికులు ఉన్నారో, చేనేత మహిళా కార్మికులు, వాళ్ళు తయారు చేసినటువంటి నూలు పోగుల్ని మళ్ళీ వీళ్ళు వాటిని తీసుకొని వస్త్రంగా మారుస్తున్నారు.
అయితే ఇక్కడ మనకి వీళ్ళని వీవర్స్ అంటాం అనమాట. మనం ముందు చూసుకున్న వాళ్ళందరూ కూడా మనకి చేనేత మహిళా కార్మికులు. వాళ్ళు కుటీర పరిశ్రమలో నూలు వడకడం కానివ్వండి, లేదా ఒక దారం పోగును తయారు చేయడం వరకు మాత్రమే వాళ్ళు చేసేది. ఆ తయారు చేసినటువంటి నూలు పోగులు ఏవైతే ఉన్నాయో దానిని తీసుకొని ఇలా మనకి పెట్టి ఒక అంటే దీన్ని నేయడాన్ని మనం ఇప్పుడు చూద్దాము. మనతో పాటు నేసేటటువంటి ఒక చేనేత కార్మికులు పైడిరాజు గారు ఉన్నారు. ఈయనతో మనం మాట్లాడి ఒక అసలు ఒక వస్త్రం తయారు చేయడానికి ఎంత సమయం పడుతుంది, వీళ్ళ నూలు పోగును తీసుకుని ఏ ఏ ప్రాసెస్లో మొదలు పెడితే చివరికి వచ్చేసరికి వస్త్రం అవుతుందో చూద్దాం. నా పేరు ఆకాశం పైడిరాజు అండి. నేను మా ఈ చేనేత వృత్తిని నమ్ముకొని గత 40 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. నేను మాకు ఏఎఫ్కేకే సంఘం అని మాకు ఇక్కడ పొందూరు ప్రపంచ ప్రఖ్యాతిగా అంచిన పొందూరు ఏఎఫ్కేకే సంఘం, ఆంధ్ర ఫైన్ ఖాదీ కార్మికాభివృద్ధి సంఘం, దానిలో నేను సుమారుగా 40 సంవత్సరాల నుంచి నేను పనిచేస్తానండి. వాళ్ళు మాకు ఇలాంటి యార్న్ ఇవ్వడం జరుగుతుందండి. దీన్ని తెచ్చి మేము తెచ్చి ఒక 7-8 ప్రాసెస్లు అనమాట, మాకు తెచ్చిన తర్వాత ప్రాసెస్లో చేసి ఇది మగ్గానికి వస్తుంది అనమాట. అప్పుడు లాస్ట్గా ఫైనల్గా అంటే మా మగ్గానికి వచ్చిన తర్వాత వస్త్రం చేయడానికి అవుతుంది. దానికి ముందు మేము 7-8 ప్రాసెస్లు చేయాలి. అవన్నీ వీధిలో చేయవలసిన ప్రాసెస్లు అనమాట. అవన్నీ చేసిన తర్వాత వాళ్ళు మాకు పంచలు ఇస్తారు, ఒక్కోసారి సర్టింగ్ ఐటెం కూడా ఇస్తుంటారు. అయితే ఇది మేము చేసేసరికి ఉదయం 5 గంటలకు మేము సరే ప్రాసెస్ పెట్టడం జరుగుతుందండి వీధిలోన. మరి ఎండైనా వానైనా మరి అక్కడ ఉండవలసిందే, మేము చలి అయినా తట్టుకొని అది ఇంచుమించుగా 1 గంట 2 ఆ ప్రాంతం అయ్యేసరికి సరే అవ్వడం జరుగుతుందండి. ఆ తర్వాత మళ్ళీ వచ్చేదికి వీధిలో అల్లు పడడం జరుగుతుంది. అల్లు పట్టిన తర్వాత తెచ్చి మగ్గానికి ఎక్కిస్తామండి మేము. మగ్గానికి ఎక్కించిన తర్వాత రోజుకి మరి ఇది 3 మెంబర్స్ మేము ఉంటే ఒక 2 మీటర్ల వరకు మేము నేయడం జరుగుతుందండి. మాకు మీటర్కి 250 రూపాయలు మాకు మా సంఘం వారు మజూరు ఇవ్వడం జరుగుతుండండి, కూలండి అది అనమాట. 2 మీటర్లు నేస్తే 250 రూపాయలు చొప్పున 500 రూపాయలు ముగ్గురు మెంబర్స్ చేస్తే మాకు మజూరు వస్తుందండి రోజుకి. అంటే రోజు మరి అలాగా ఆ పని చేయడం కూడా జరగదు, ఒక్కోసారి మాకు వేరే వీధిలో ప్రాసెస్ ఉంటుంది, చేయకపోతే మరి ఆ మీటర్లు కూడా మాకు నేయడం జరగదండి. అది ఈ వృత్తిని నమ్ముకొని మరి అంటే పిల్లల్ని మరి మేము చదివించడానికి కానీ దేనికైనా సరే మా బ్రతుకు కూడా కొంచెం కష్టంగా ఉంటుందండి. అయితే ఏంటంటే మరి ఈ వృత్తిని నమ్ముకొని ఉన్నాం కాబట్టి దీన్ని వదిలేసి మరి ఎక్కడికి వెళ్ళలేక అలాగా వృత్తిలో జీవనం సాగించుకొని వస్తున్నామండి. మీ పిల్లలకి ఇంకా మీ తర్వాత తరాలు కూడా ఈ వృత్తిని చేపడతారా? మా పిల్లల వరకు అంటే మా పిల్లలకి మరి పెట్టే ఉద్దేశం లేదండి, ఎందుకంటే మాదే కొంచెం అరాకొరా బ్రతుకులో వెళ్తుంది కాబట్టి మా పిల్లల్ని అయితే ఈ దీనిలో పెట్టే ఉద్దేశం అయితే మరి లేదండి. ఈ జీవనం సాగించలేము కాబట్టి పిల్లల్ని ఈ వృత్తిలో మరి పెట్టదలుచుకోలేదు. మరి అంటే మీకు ఇది నేస్తే రోజువారీ కూలీ తప్పితే ఇంకేం సంఘం నుంచి ఇంకేం రాదు? సంఘం నుంచి అంటే కొన్ని ఉన్నాయిలేండి, కొన్ని అంటే మరి అక్కడ మాకు ఎండిఏ రూపంలో కొంత ఇవ్వడం జరుగుతుంది మాకు సంస్థ నుంచి. అంటే మా ఖాదీ ఓన్లీ ఖాదీ సంఘంకి, బొంబాయి ఖాదీ కమిషన్ వారు అనమాట మాకు ఎండిఏ రూపంలో కొంత ఇవ్వడం జరుగుతుంది. అది కాదు అది కాదు, ఈ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి జగన్ వేసిన డబ్బులు 24,000 అది అందుతున్నాయండి. ఆ తర్వాత వీవర్ పెన్షన్ ఒకటి 50 సంవత్సరాలు అయిన తర్వాత అది నాకు వస్తుందండి. నాకే కాదు 50 సంవత్సరాలు అయిన ప్రతి వీవర్కి కూడా, చేనేత కార్మిక అయిన ప్రతి ఒక్కరికి కూడా ఈ పెన్షన్ అనేది వస్తుంది, రావడం జరుగుతుంది. అంటే మాకు కేవలం సంస్థ వారు ఈ వృత్తి మీద అనమాట, ఈ వృత్తి మేము చేస్తున్నామా మా మజూరీలో ఎండిఏ అని అప్పుడు ఒకసారి ఎవరో ప్రతిభా పాటిలో ఎవరో వచ్చారండి. అప్పుడు ఆ మేడం గారు అనమాట మాకు, కాదు కాదు అంతకుముందు ఒక మేడం గారు చాలా సంవత్సరాలకి ఎంత వచ్చారండి, అప్పటి నుంచి కూడా మాకు ఎంతో పెర్సెంటేజ్ చొప్పున అంటే 12 నెలలకు 1/4 అనమాట పెడతారు, ఫస్ట్ క్వార్టర్ థర్డ్ క్వార్టర్ అని ఇంచుమించు ఒక 3,000-2,500 వరకు పడుతుంది అనమాట. మరి ఎంత పెర్సెంటేజ్ ఇస్తుందో మరి మనకు తెలియదులేండి, అది వస్తుంది అంతే తప్ప మాకు ఇద్దర మరి బెనిఫిట్ లేవు. నా పేరు ఆకాశం పైడిరాజు అండి, ఇక్కడ పొందూరు ఏఎఫ్కేకే సంఘంలో వైస్ ప్రెసిడెంట్గా చేస్తున్నాను నేను. మనం ఇప్పుడు ఏఎఫ్కేకే సంస్థ సెక్రటరీ గారితో ఉన్నాము. ఈ సంస్థ ఏంటి అంటే మనకి ఖాదీ వస్త్రాలు ఆయనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిర్మించింది. అంటే వీళ్ళ యొక్క బాగోగులు చూసుకోవడానికి కానివ్వండి, వీళ్ళు నేసినటువంటి వస్త్రాలకి మార్కెట్ ధరను సమర్పించడానికి కానివ్వండి, ఏఎఫ్కేకే సంస్థని మనకి కేంద్ర ప్రభుత్వం అనేటటువంటిది నిర్మించింది. ఇప్పుడు ఆ కేంద్ర ప్రభుత్వం నిర్మించినటువంటి ఏఎఫ్కేకే సంస్థ యొక్క సెక్రటరీ గారితో మనం మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సార్ చెప్పండి, ఈ పొందూరు ఖాదీ అనేది మనకి
చాలా వరకు ప్రసిద్ధి. మన దేశం అంతటా కూడా పొందూరు ఖాదీకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. అయితే అప్పట్లో ఉండేటటువంటి వీవర్స్కి కానివ్వండి, ఇప్పుడు ఉండేటటువంటి వీవర్స్కి తేడా ఏంటి? వాళ్ళకి ఏమైనా సరే వృత్తిపరంగా వాళ్ళకి ఏమైనా ప్రాఫిట్స్ వచ్చేటటువంటి పనులు ఏమైనా జరుగుతున్నాయా? ఏఎఫ్కేకే సంఘం పొందూరు సంస్థ 1949-50 సంవత్సరంలో స్థాపించబడింది. ఈ 70 సంవత్సరాల చరిత్ర గల ఈ 70 సంవత్సరాల చరిత్ర గల ఈ సంస్థలో ఎంతోమంది వేవర్లు పనిచేశారు. అయితే ప్రస్తుతం ఈ సంస్థలో 100 మంది వేవర్లు, 1100 మంది స్పిన్నర్లు వర్క్ చేస్తున్నారు. ఈ సంస్థ ప్రత్యేకత ఏంటంటే చేత్తో ఉడికి చేత్తో నేసే వస్త్రాలను తయారు చేయడం, ఏదైతే ప్రతి ఉందో ప్రతి నుంచి దారాన్ని తయారు చేయడమే ఈ సంస్థ యొక్క ప్రత్యేకత. ఆ బట్టలు ధరించడం వల్ల వేసవికాలం చల్లగాను శీతాకాలం వెచ్చగాను ఉంటాయి. అయితే పూర్వం రోజుల్లో ఎక్కువ మంది వేవర్లు ఈ నేత పని చేసేవాళ్ళు. కాలక్రమేణా వాళ్ళ వృత్తుల పరంగా వాళ్ళందరూ కూడా చదువుకొని డెవలప్మెంట్ యాక్టివిటీలో ఉండడం వల్ల చాలా వరకు నేత నేసేవాళ్ళు తగ్గిపోయారు. అయితే ఇప్పుడు ప్రస్తుతము ఈ రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకి 24,000 రూపాయలు వైఎస్ఆర్ చేయూత పథకం కింద ఇస్తున్నారు. అలాగే 50 సంవత్సరాలు చేనేత కార్మికుడికి 2,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే కొన్ని కొన్ని పథకాలు ఖాదీ కమిషన్ ముంబై వారు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ ఎప్పుడు ఇస్తున్నప్పటికీ కూడా ఈ చేనేత పరిశ్రమ మీద కొత్త వాళ్ళు ఎవరూ కూడా, యువత ఎవరూ కూడా రావడానికి, ముందుకు రావడానికి సహకరించట్లేదు. యువత ముందుకు రావడానికి సహకరించట్లేదు అంటే అసలు ఎందుకోసం యువత రావట్లేదు? ఇందులో పనితనం ఎక్కువ, కిట్టుబాటు తక్కువ. దానివల్ల ప్రతి ఒక్క యువతకి కానీ ఎవరికి కానీ ఇప్పుడున్న ప్రజల దృక్పథం ఏ విధంగా ఉందంటే తక్కువ పనిలో ఎక్కువగా సంపాదన ఉండాలన్న ధ్యేయంతో ఉన్నారు. కాబట్టి ఈ వృత్తి పట్ల ఏ ఒక్కరూ కూడా ఆసక్తి అనేది చూపించట్లేదు. అంటే ఎన్ని పథకాలు మనం ప్రవేశపెట్టినప్పటికీ, ఎన్ని పథకాలు ఇస్తున్నప్పటికీ కూడా కొత్త వాళ్ళు ఎవరూ కూడా ఈ వృత్తి పట్ల ఆసక్తి చూపించట్లేదు. అలా అయితే కొన్ని సంవత్సరాలకి కాదు మనకి కనుమరుగయ్యే అవకాశం ఉంటుంది కదా, మరి దాన్ని మనం ఎలా ఎదుర్కొంటాం? ఇది చాలా 100% కరెక్ట్ అండి. కొన్ని సంవత్సరాల్లో ఖాది కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడే సూచనలు కనబడుతున్నాయి. అయితే దీనికి మనం ట్రైనింగ్ ప్రోగ్రాంలు ఇమ్మని కానీ, లేకపోతే వాళ్ళకి ఏమైనా చేయమని కానీ, కొత్త లూమ్స్ ప్రవేశపెట్టమని కానీ ఖాదీ కమిషన్ వాళ్ళు ఎప్పటికప్పుడు మనకి చెప్తూనే ఉన్నారు. వాటికి గ్రాంట్లు కూడా తీసుకోమని చెప్తున్నారు. అయితే కొత్త లూమ్స్, ఫెడరల్ లూమ్స్ అనేవి రావడం జరిగింది. ఆ ఫెడరల్ లూమ్స్ కూడా ఆపరేట్ చేసే వాళ్ళు ఎవరు కూడా కొత్తగా ఉత్సాహాన్ని చూపించట్లేదు. కాబట్టి దీనికి ఇంకేం చేస్తే అవుతుందో మాకు అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాము. మనం చూసుకున్నట్లయితే స్వాతంత్ర పోరాటం దగ్గర నుంచి పొందూరు ఖాదీకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. గాంధీ గారు కానివ్వండి, లేదా అనుకున్నట్లయితే ఏఎన్ఆర్ గారు కానివ్వండి, ఇక్కడ ఖాదీ బట్టలనే వాళ్ళు ఎక్కువగా వాడేవారు కదా. అయితే ఇప్పుడు అదే ఆదరణ ఉందా? ఇప్పుడు ఉండేటటువంటి సినీతారల్లో కానివ్వండి, రాజకీయ నాయకుల్లో కానీ, సామాన్య ప్రజల్లో కానీ అదే ఆదరణ ఉందా? లేదు అనుకున్నట్లయితే ఆదరణ తగ్గుతూ వస్తుందా? పొందూరు ఖాదీకి ఆదరణ రోజు రోజుకి పెరుగుతుంది తప్ప తగ్గడం లేదమ్మా. మనం ఏదైతే ప్రొడక్షన్ చేస్తున్నామో ప్రొడక్షన్ మేరకు గత సంవత్సరం 2,30,00,000, 2,40,00,000 ప్రొడక్షన్ చేసాము. ఇతర సంస్థల నుంచి ఒక 2,00,000 రూపాయలు బట్టలు తీసుకొని రావడం జరిగింది. ఈ 4,00,000 రూపాయల్లో 3,90,00,000 రూపాయలు రిటైల్ సేల్స్ చేయడం జరిగింది. ఆదరణ అయితే ఎప్పుడు తగ్గలేదు. మనకి ఏదైతే ప్రొడక్షన్ జరుగుతుందో అది సేల్ అయిపోవడం అనేది జరుగుతుంది. ఈ అలాగే ఇప్పుడు అప్పుడు ఏఎన్ఆర్ గారు ఎలాగైతే వాడారో, ఇప్పుడు కూడా సినీ ప్రముఖులు అందరూ కూడా ఈ ఖాదీని వాడుతున్నారు. అలాగే రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఈ ఖద్దరునే ధరిస్తున్నారు. ఆదరణ అనేది తగ్గలేదు. సేల్స్ పరంగా అయితే ఆదరణ తగ్గలేదు, కానీ ప్రొడక్షనే దీనికి ముఖ్య ప్రాబ్లం. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ముందు కొంతమంది గదుల్లో వడుకుతున్నారు కదా, నూలు నేస్తున్నారు. అయితే వాళ్ళకి ఇది గవర్నమెంట్ ఇచ్చినటువంటి గదుల? ఇది మా సంస్థ బౌండరీ అమ్మా. ఇది ఇంతకుముందు నిర్మలా సీతారామన్ గారికి ముందు
ఖాదీ కమిషన్ ముంబై సిఇఓ మేడం గారు ఇక్కడికి రావడం జరిగింది. ఈ పొందూరు ఖాదీని సందర్శించడం జరిగింది. అప్పుడు ఆ గదులన్నీ కూడా పాడుపడిపోయినట్టుగా ఉండేవి. ఆమె గ్రూప్ వర్క్ షెడ్యూల్ రూపంలో 36 లక్షల రూపాయలు ఇమీడియట్గా శాంక్షన్ చేయడం జరిగింది. అందులో 18 లక్షల రూపాయలు రిలీజ్ చేశారు. ఆ 18 లక్షలతో ఇప్పుడు కొత్తగా షెడ్ల కట్టి అదే వేవర్లకి మనం ఇల్లు ఇవ్వడం అనేది జరిగింది. వాళ్ళకి నామినల్ రెంట్తో ఇల్లు ఇవ్వడం అనేది జరిగింది. ఇదంతా కూడా పొందూరు సంస్థ యొక్క ప్రాపర్టీ. ఇక్కడ తయారు చేసినటువంటి వస్త్రాల్ని ఎక్కడెక్కడికి ఎగుమతి చేస్తున్నాం? భారతదేశంలోనే మనం ఎగుమతి చేయడం జరుగుతుంది. ఇతర రాష్ట్రాల్లో కూడా ఎగుమతి చేయడం జరుగుతుంది. ఎవరైనా ఇంటెంట్ ఇస్తే ఎక్కడికైనా మనం దీన్ని పంపించడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఇండివిజువల్గా ఎవరికైనా వస్త్రాలు కావాలి అనుకుంటే ఆర్డర్ ఇస్తే మీరు తయారు చేసి పంపిస్తారా? అంటే వాళ్ళు కోరిన విధానంలో తయారు చేయడానికి ప్రస్తుతానికి ఇంతకుముందు నేతగాళ్ళు ఎక్కువగా ఉండేవారు. చీరలో ఈ నెమలి డిజైన్ రావాలంటే ఆ నెమలి డిజైన్ తీసుకుని వచ్చే నేతగాళ్ళు ఉండేవారు. అంటే కస్టమర్ ఏదైతే కోరుతున్నారో దాని ప్రకారంగా తయారు చేసే నేతగాళ్ళు ఉండేవారు. ఇప్పుడు అలాగా అది చాలా వరకు అంతరించిపోయారు కాబట్టి మనం ఏదైతే తయారు చేస్తున్నామో అది కస్టమర్లు కోరుకుంటే వాళ్ళకి ఆన్లైన్లో మనం బట్టలు పంపించడం అనేది జరుగుతుంది. చూసారు కదా పొందూరు ఖాదీని ఏ విధంగా తయారు చేస్తారు. దేశం మొత్తం మీద కూడా పొందూరు ఖాదీకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. దీనిలో ఎంత టెక్నాలజీ డెవలప్ అయినప్పటికీ ఒక్క యంత్రాన్ని కూడా ఉపయోగించకుండా చేతి ద్వారానే మొత్తం వస్త్రాన్ని తయారు చేస్తున్నారు. అందుకే 16 ఏళ్ల బామ నుంచి 60 ఏళ్ల వృద్ధుల వరకు ఈ వస్త్రాన్ని ధరించిన వాళ్ళు ఎవరైనా సరే అందంగా హుందాగా కనిపిస్తారు. ఇది పొందూరు ఖాదీకి ఉండేటటువంటి ప్రత్యేకత.